హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణ, నీటి వనరుల పరిరక్షణకు హైడ్రా చర్యలు ప్రారంభించింది. అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజుల రామారంలో 52 అక్రమ నిర్మాణాలు తొలగించింది. అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. అక్రమ నిర్మాణాలు అని తేలడంతో చర్యలు తీసుకున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రభుత్వ ఆస్తులు, నాలాలు, చెరువులు, పార్కుల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైదరా మొత్తం కూడా తమ పనులను ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులలో, అదేవిధంగా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినటువంటి నిర్మాణాలను లెక్కలు తీస్తున్నారు. అందుకు అనుగుణంగా వాటి కూల్చివేతల కోసం ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈరోజు గాజుల రామారం, కుద్బుల్లాపూర్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి చింతల చెరువు, దేవేందర్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి చింతల చెరువు ఏదైతే ఉందో, ఈ చింతల చెరువులో ఉండేటువంటి 52 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్లో కానీ నిర్మాణాలు రావద్దు. అంటే బఫర్ జోన్లో సొంత భూములు ఉండొచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో కూడా సొంత భూములు ఉండేటువంటి పట్టా భూములు కూడా ఉండవచ్చు. కానీ ఆ వర్షాకాలంలో అందులో చెరువులో నీళ్లు లేని సందర్భంలో మాత్రం అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో వచ్చేటువంటి ఎలాంటి నిర్మాణమైనా కూడా వాల్టా చట్టం ప్రకారం అక్రమంగా చెప్పొచ్చు, దానికి రాజ్యాంగ బద్దత ఉంటుంది. అది అక్రమంగా ఉంది కాబట్టి నోటీసు ఇచ్చి, అవసరమైతే కొన్ని సందర్భాల్లో నోటీసులు లేకుండా కూడా కూల్చేటువంటి అవకాశం అధికారులకు ఉంటుంది. అందులో భాగంగానే ఇన్ని రోజుల పాటు ఇటు ఎలక్షన్స్ కానీ ఇతర సందర్భాల్లో కానీ అధికారులు బిజీగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కానీ, కొంతమంది అవినీతి అధికారుల ప్రోత్సాహం వల్ల కూడా ఇలాంటివి పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటి నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది వీటి రక్షణ కోసం. అందులో భాగంగానే ఈ నిర్మాణాలను ఈరోజు కూల్చివేయడం జరిగింది. గతంలో బంజారాహిల్స్ ఏరియాలో కూడా ఒక పార్క్ స్థలం, దాదాపు 500 గజాల వరకు పార్క్ స్థలం కబ్జాకు గురైనటువంటి నేపథ్యంలో దానిని ఏవీ రంగనాథ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే దాన్ని పరిశీలించి అక్కడ జరుగుతుండేటువంటి ఆక్రమణలను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా హైడ్రా అయితే మొత్తంగా తన పనిని ప్రారంభించిందని చెప్పవచ్చు. ఇక జిహెచ్ఎంసీకి, అదేవిధంగా హెచ్ఎండిఏకి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఒక అంశం, అదేవిధంగా పార్కులు, రోడ్లు, నాలాల్లోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేస్తున్నారనేటువంటి మరొక అంశం కారణంగా అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ఫిర్యాదుల పైన కూడా, ఈ ఫిర్యాదులను మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్గా నిర్వహిస్తూ అటు హైడ్రా కూడా వీటన్నింటినీ కూడా పంపించేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి నేరుగా సిటిజన్స్ ఎవరైనా కూడా వాళ్లకు ఫిర్యాదు చేయవచ్చు. వాళ్ళ అంశాలను కూడా కొంత గోప్యంగా ఉంచుతాము అని కూడా అధికారులు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం ప్రణాళికలు రూపొందించి ఏ మాడ్యూల్స్ ద్వారా, అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో బాక్సులు పెట్టి ఆ బాక్సులలో వేసిపోయినటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తంగా చెరువుల రక్షణ పైన అయితే హైడ్రా ఫోకస్ చేసిందని చెప్పొచ్చు ధనలక్ష్మి. థ్యాంక్ యూ రాముడు.